శేను ఆగు ఆగమ్మా ఆగు శేను ఏం ఏమైంది? ఇగో సార్ దాన్ని చంపుతా. ఎందుకు ఎందుకు ఏమైంది శేను? ఇగో సార్ అమ్మా, కాలేజీలో మమ్మల్ని చూసి అందరు నవ్వుతున్నారమ్మా. ఎందుకు నవ్వుతున్నారు బిడ్డ? ఆగు, నాన్న రాని, నాన్న వచ్చినాక కాలేజీకి తోలిస్తా. నాన్నగిట్ల కాలేజ్కి వస్తే మా అన్న పరువు కూడా పోతుందమ్మా. ఏమన్నా చెప్దామంటేనేమో మీరు బాధపడతారమ్మా, ఏం చెప్పకపోతేనేమో కాలేజీలో ఒళ్ళు అందరు మమ్మల్ని ఎడ్డిస్తారమ్మా. ఎందుకే? ఏదన్నా ఉంటే ముఖం ముందటనే అనుండ్రమ్మా. ఏం లేదు, అది మీకే అర్థం కావాలి. ఏం చేస్తానవే? పిల్లగాని పాలిస్తున్నా. సరం పడది ఇక్కడ, ముక్కులకు పాలు పోతాయి. నీ మూతిపాడుగాను ఎట్లుంది చూడు, కొండగట్టు మీద కోతి మూతున్నట్టుంది. అబ్బో, నీ మూతంతా చక్కగున్నట్టు. నీ మూతి చూస్తే ముద్దు పెట్టనే బుద్ధి కాదు. ఓ కొంగకాలం ఉండ కొడుక, ఓ కొడుకున్న బిడ్డన కందం రా అంటే కాళ్ళకు రికాబ్లు కూడా తిరుగుతూనే ఉంటావు. ఇంటికాడ పిల్లాన్ని పట్టించుకోవాలని ఒక్కరోజు ఆలోచించినవా? ఏం చేయమంటావే, ఎత్తుకొని తిరుగుమంటావా? ఆరేళ్ళ లగ్గమై కొత్త పిల్లవాన్ని కొట్టుకుంటదా అనే దాకాండ్ల పొంటి తిరగనే పడుతుంది. ఇంకేం చేయమంటావే? కాదే, మందికేమో అద్దంటే పోరగలు కావట్రి, మనకేమో ఎన్ని పూజలు చేసినా ఒక్కలన్నా కాలేదా. గోషుల పాపం ఉంటే కాశీ వేనా పోదన్నట్టు మనం ఏం పాపం చేసినాము. లక్ష్మక్క ఏం చేస్తున్నావు అక్క? ఏంది భాగ్య, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏం చెప్పమంటవక్క, తిరగని దాకాలు లేవు, మొక్కని దేవుడు లేడు. ఏ దేవుడు కనకరిత్తలేడా, కావాలనుకున్నోళ్ళకు పగబట్టినట్టు కనిపిత్తలేడా. అద్దండ్రులకేమో ఆడాదికో కనిపించేవాడు. భాగ్య, డాక్టర్లు నీ భర్తకి ఏదైనా లోపం ఉందని చెప్పిరా? ఆయనకేవో లోపం లేదు, నాకేవో లోపం లేదు. తావుడు మాత్రలేడు, టైంకి ఇంటికి వస్తలేడు. దానికి నన్నేం చేయమంటావు భాగ్య? ఏ నువ్వేం చేస్తావక్క, సినిమా వేడక కనబడతలేడు. మా సీన్తో నీకేం పని? అయ్యో, గట్ల మాట్లాడుతున్నావక్క, మనిషి అన్నాక గామాత్ర పని ఉండదా? మాసాలది నాకు ఇంట్లో పని ఉంది, చేసుకోవాలి. ఇంకా అనుకున్నాను మొగుడికి, ఊళ్ళో ఎవరికి మొగుడు లేనట్టు. లక్ష్మి, పాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒక చాయ్ పెట్టుకరా అబ్బో. ఓహో, బస్తీ దొరసాని చాలా ముస్తాబయ్యింది, అంద సందాల సుందర రూపం నీదే దొరసాని. మాసాలు తీయో చాయ్. ఏమయ్యా, మన ముగ్గురు పిల్లలు ఆపరేషన్ లేకుంటేనే ఒట్టేది, ఇప్పుడన్నా ఆపరేషన్ చేయించుకో రాదయ్యా. ఏం చెప్పమంటావు లక్ష్మి, మా అవ్వ చెప్తే ఇంటనే లేకపోయా. మీ అమ్మతో అని ఆపరేషన్ చేయించుకుంటా అని చెప్పు, నా మాట ఇనవెందుకే. ఉన్న పిల్లల్నే మంచి చదువులు చదివిద్దాం. మళ్ళీ నెల దాటింది, ఏమన్నా గోళీలు ఉంటే తెచ్చి. నీ అవ్వ నువ్వు చెప్తే ఇనకపోతీవి. ఇద్దరు ఆడపోరగాలు పుట్టినప్పుడు ఆపరేషన్ చేసుకుంటానే అంటే ఇనకపోతీవి, మళ్ళా కూడా ఆడపోరే పుట్టే. ఇప్పుడన్నా ఆపరేషన్ చేసుకుంటేనే అవ్వ మళ్ళా కూడా లక్ష్మి నీళ్ళు పోసుకుందాటిని. ఏమో అవ్వ, ఊళ్ళోనేమో ఇద్దరంతా పోవట్టే, పోరగానులు ఏమో పెద్దోళ్ళు కాబట్టి గట్లనే అనుకుంటారు. ఎందుకట తల్లి పిల్ల ఒక్కరోజు గన్నల్లో ఉన్నారు. ఏమోనే నీ అవ్వ పరిచయం చల్లకుండా. బాగున్నావా అనే సత్తాండే? బాగలేకపోతే గిటెందుకు వస్తారా, పోయి దాఖలా పడుతుంటి. వామ్ము, సరే సరే, మరి నువ్వు గిటెందుకు వచ్చినవే సత్తాండే? ఈడ గుర్రాలు గుడ్లు పెడుతున్నాయట్రా, కూరకేవలేవు ఏరుకపోయడానికి వచ్చినా. ఏతి గా గుర్రాలు గుడ్లు పెడతాయానే? ఇక్కడనే పెడతాయట్రా, నాకన్నా ముందు వచ్చినావు, ఏరుకపోతావురా. నాకెందుకే గుర్రం గుడ్లు? లేకపోతే గిటెందుకు వస్తారా,
ఏముందిరా నాకు ఈడ? అరే యాదికి లేకపోయానే, ఈడ నీకు పొలం ఉన్నది కదా. కదా, నా పొలం కాడికి వచ్చిన. అయినా నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? లేక బగ్గ బలిచి అడుగుతున్నావురా? అయినా నీకు తలకాయల మెదడుందా పెండుందిరా? చల్ అవ్వా, నీతోటి నాకు తలకాయ నొప్పి మొదలైంది కదనే. ఎందుకురా అట్లా అంటావు? మళ్ళ కూడా బిడ్డను ముట్టిందట. నీ అవ్వని నేనొకటంటే నువ్వు ఒకటి అంటనే ఉంటావే. ఈ కాలాన ఆడపిల్లలను చదివించి కట్నాలు పోసి లగ్గలు చేసే ఆయుధత్ మనకు ఉందా? మనకేం తక్కువరా, మీ నాయన పింఛను రానే బట్టే మన కార్యకులాల పొలం ఉండనే ఉండి గిదానికే బాగా భయపడుతున్నవే. ఇందిరా, మీ తల్లి కొడుకులకి ఏంది, మంచిగానే ఉంటారు. మోచటల్లో తెలుసు కావడి బారు. నువ్వు గంగ మోసిన వచ్చి ఐదు రాడలు నలుగురు మగవాళ్ళను కన్నా నీ లెక్కన పొద్దున దాకా పనికి వచ్చి పోరాళ్ళను అన్నాం. అప్పుడేమన్నా ఆపరేషన్లా పాడా? అప్పటి తిండి వేరు, ఇప్పటి తిండి వేరు. అప్పటి వాళ్ళు ఒక్కొక్కరు 12 మందిని అన్నారు. అయిపోయింది ఏదో అయిపోయింది తీయే, ఇప్పుడు బాధపడితే ఏమున్నది? మరే ఉన్నదమ్మి లగ్గాలు చేద్దాం తీ. ఓ మిడిగుడ్లో మొక్కపోడా, ఉన్నదమ్మి అడక తింటావా? మందెక్కవైతే మధ్యక పలసరైనట్టు. ఏ పోరికన్నా సరైన బట్టలున్నాయా, చదువుకుందామంటే బుక్కులు ఉన్నాయా, తినుడు తిరుగుడైనా ఇంటి సంసారాన్ని కూడా పట్టించుకోవాలి. నా సంసారం మీద నాకు పట్టలేదా? ఏదో మీ అవ్వగారింటి కాదని ఏదో పట్టుకొచ్చినట్టు బగ్గ మాట్లాడుతున్నావు. ఎప్పుడు మా అవ్వగారి మీద నేడుతావు, నీ కళ్ళల్లో కాకులు ఓడవా. ఏమన్నా పిసగిట లేచిందా బక్క ముద్దానా? ఇలా నన్ను పట్టుకొని ఏడుతున్నావేంది? నిన్ను పట్టుకొని ఏడవకపోతే పక్కింటను పట్టుకొని ఏడవన్నా. మందిని చెప్తానన్నా మానవత లేకపాయ. ఇక పర్షన్న చూడు, ఇద్దరు పిల్లలే చాలనుకొని ఇంగ్లీష్ మీడియం చదువు చదివిస్తాడు. కంటనే మొగోడు కాదు, వాళ్ళని చదివించేంత శక్తి ఉన్నోడు మొగోడు. పోనీ దండం పెడితేనే కొర్రకే ఊళ్ళే అందరు నవ్వుకుంటుర్రు. నువ్వు అట్లే వరినావు అనుకో, ఉన్న ఇజ్జతంతా పోతుంది. నా బుజ్జి కాదు, నా బందరు లడ్డు కాదు, నువ్వు లగ్గమైనప్పుడు ఎంత అందంగా ఉంటివే. అంటే ఇప్పుడు నేను కుడిదిలో డెలకలెక్కున్నానా? ఏతి భలే జోకు చేస్తావు. నీకు జోకు లెక్కనే ఉంటుంది. వాగులా నీళ్ళు ఎండిపోయినాయట, చేపలకు నీళ్లు పోస్తాను పోతున్నా. ఎండిపోయిన వాగులో చేపలు ఎక్కడియే? లోటల నీళ్లు పట్టుకొని వాగులకు ఎందుకు పోతారా బుద్ధి లేని సన్యాసి? అయ్యో అడిగితే గంత కోపానికి రాబడుతుంది. అయినా మీ ఇంటికాడ బాత్రూమ్ లేవానే? అవి ఇంటికాడ ఉంటే వాగులకు ఎందుకు పోతారా? హౌలముడా కొడుక ఓర్ని అవ్వా, మాటకో బూతు మాట్లాడబడుతుంది. గోసిన పడేటట్టుందిరా నాయన, నువ్వు ఏదేదో అడగబడుతుంది. చల్పో అమ్మా, మేము ఇంతమంది ఆడపిల్లలం అవుతున్నాం, నువ్వన్నా చేసుకో రాజా ఆపరేషన్. ఏం చెప్పమంటావమ్మా, మీ నానమ్మనేమో మగపిల్లగాడు కావాలని పట్టు పట్టి కూర్చున్నది. ఆ దేవుడు చల్లగుండా అందరు ఆడపిల్లలనే ఇయ్యబట్టే. ఇప్పుడు కూడా 3వ నెల. మాకు కూడా లేదా అమ్మా, ఒక తమ్ముడు ఉంటే బాగుండేదని. అవునమ్మా, తమ్ముడు అయితే అంతకన్నా ఆనందం ఏముంది మాకు? తమ్ముడు కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం మేము. మన చేతులు ఏముందమ్మా, అంతా దేవుని చేతులు ఉంది, అంతా పరమాత్ముని దయ. 100 రూపాయలకు 3 కిలోలు అల్లం ఎల్లిగడ్డ, 100 రూపాయలకు 3 కిలోలు అల్లం ఎల్లిగడ్డ, 100 రూపాయలకు 3 కిలోలు అల్లం ఎల్లిగడ్డ. మళ్ళదాగా చిన్నవా, ఇక నువ్వు మారో, నీ తలపండు వాళ్ళగా. అరే భాగ్య, నువ్వెప్పుడు వచ్చినవే ఇక్కడికి? నేను ఎక్కడికి రాలే, నువ్వే ఇంటికి వచ్చినావు. అయ్యో ఇది మనిల్లా? అంటే నువ్వు వేరే ఇల్లు కూడా తిరుగుతున్నావా? చీచి, గింత సక్కడి బారే పెట్టుకొని నేను గల్లీలు తిరుగుతానే. పా, ఏంటి పోయేది? నీకు రోకలు పడితే ఎర్రటి కారం పెడితే రోగ తిరుగుతుంది బిడ్డ. ఒసే బాగ్గ, నీ దండం పెడతా, నువ్వు గంత పని చేయక మొన్ననే 3 రోజులు తొట్టికి రాలేదే. పోరగాళ్ళు అయితే లేరని నేను కోటొక్క దేవుళ్ళని ముక్కి దవాఖానకు పోతే కళ్ళు సారా బంద్ చేయమంటే నువ్వు రోగుతా ఆవిడైనా. ఇక నాకెక్కడ కుడతారు పోరగాళ్ళు, ఇక నువ్వు మారవిగా. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావే? మందందరు గొడ్డుదానని నా ముఖం చూడపోతే నన్ను ఏడిపిస్తావా? నీ కొంకులు ఇరగాల కొడుక. నన్ను చెల్లి తీసుకుపోరా నాయన, ఈ భూమి చదువుకుడిదిరా తల్లి. వావో వాయ, నా పిల్లానికి నొప్పులు వస్తే దావకాలకు తీసుకుపోయారట్నే అమ్మా. నువ్వు చెల్లి తెచ్చారా పోతుంది కాదే, నీ అమ్మ కడుపు కాలా. హలో హలో మేడం, కొడుక కొడుకు పెట్టినా అవ్వా, కొడుకు పెట్టినా అంటే
హలో అవ్వను చంపితే నువ్వెక్కడ ఉంటావు తెలుసా? జైల్లో, జైల్లో పోయి కూర్చుంటావు. శీను, అసలు అమ్మంటే ఎవరనుకున్నావు? 9 నెలలు మోసి కానీ పెంచి ఇంత పెద్దవాడిని చేసేదే అవ్వ. ఒక వంశోద్ధారకుడు కావాలని, తలకొరివి పెట్టేవాడు కావాలని కోరుకునేదే ఇదిగో ఈ అవ్వ. అలాంటి అవ్వను చంపుకుంటావా? తప్పు కాదు. చూడవా, నువ్వు ఇంకా వెనకటి కాలంలో ఉన్నావు. ఆడపిల్లలు మగపిల్లల కంటే అన్నిట్లా ముందున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు లేకనే తలకొరివి కూడా పెడుతున్నారు. ఆడవాళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, రాజకీయ నాయకులై ఈ దేశాన్నే పరిపాలిస్తున్నారు. అందరూ మగపిల్లలే పుట్టాలంటే కుటుంబం, సమాజం, ఈ దేశం ఏమైపోతుంది? అందుకే ఆడైనా మగైనా ఇద్దరు లేక ఒక్కరు చాలంటాను. చూడు శీను, నీ 3 పిల్లల్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించే పూచి నాది. నువ్వు వెంటనే వెళ్ళి ఏంటి ఆపరేషన్ చేయించుకో. ఇప్పుడే పోయి చేయించుకుంటా సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బాగా గంట కొట్టవా?